బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుంటి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం, హరివంశం. సార్, చాలామంది ఉన్నట్టుండి ఒక ఇంట్లో వాళ్ళకి నోటీసులు వస్తూ ఉంటాయి. ఈ కోర్టు నోటీసులు రావడం అనేది వాస్తుకు లింక్ అయి ఉంటుందా? సో వివిధ రకాల నోటీసులు వస్తుంటాయి, కొన్ని ల్యాండ్కి సంబంధించిన కానివ్వండి, కొన్ని ఇంకేదన్నా బిజినెస్లో సంబంధించిన కానీ నోటీసులు వస్తూ ఉంటాయి. సో దీనికి వాస్తుకు లింక్ ఉంటుందా? ఆ విధంగా మనం జస్టిఫై చేయొచ్చు అంటారా? ఎలా అంటారు అసలు? చాలా సూపర్ క్వశ్చన్ అడిగావు. ఓకే, వాస్తు శాస్త్రం యొక్క గొప్పతనం ఓకే నీకు ఈ సబ్జెక్ట్లో మీకు అర్థం అవుతుంది చాలా క్లియర్గా. ఓకే, ఒక వ్యక్తికి, ఒక ఇంట్లో నివసిస్తున్న వ్యక్తికి ఎటువంటి టైప్ ఆఫ్ కోర్ట్ నోటీస్ వస్తే అతని ఇంట్లో ఎటువంటి దోషం ఉంది అని మనం ఇట్టే చెప్పచ్చు. ఓకే ఓకే, ఫర్ సపోజ్ అతని ఇంట్లో ఆగ్నేయ దోషం ఉందనుకుందాం. ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంటే అతనికి విడాకులు సంబంధించిన నోటీస్ రావచ్చు. ఓకే ఓకే, ఈవిటీజీకి సంబంధించిన కోర్టు నోటీసులు రావచ్చు, లేదా అగ్ని ప్రమాదం అయితే కనుక దానికి సంబంధించి నువ్వేదో కావాలని చేసుకున్నావు అని నోటీస్ రావచ్చు. అంటే ఇట్లా క్లాసిఫికేషన్ మనం చేయొచ్చు. అంటే శాస్త్రం ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వ్యాపారానికి సంబంధించి అంటే చెక్ బౌన్స్ కానీ, వ్యాపారంలో ఐపీ పెట్టడం కానీ, ఓకే డబ్బు ఎగ్గొట్టడం కానీ, ఓకే డబ్బు రావాల్సింది రాలేదంటే కనుక మన వాయువులో, ఇంట్లో వాయువు దోషం ఉంటే నీకు అటువంటి నోటీసులు వస్తాయని చెప్పచ్చు. ఎంత క్లాసిఫికేషన్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. నైరుతిలో వాసు దోషం ఉంటే నీకు క్రిమినల్ కేసెస్ సంబంధించిన కోర్టు నోటీసులు వస్తాయి అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ మనకి వాసులు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. నేమ్ అండ్ ఫేమ్కి సంబంధించింది, ఇప్పుడు కొంతమంది ఎవరో ఎవరినో తిడితే వాళ్ళు డీఫేమ్ కేసేస్తారు. ఓకే, మనకి ఈశాన్యంలో ఏమైనా దోషాలు ఉంటే నేమ్ అండ్ ఫేమ్కి సంబంధించిన కోర్టు నోటీసులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ శాస్త్రం యొక్క గొప్పతనం ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ కోర్టు నోటీస్ వస్తే ఇతని, ఈ వ్యక్తి యొక్క ఇంట్లో, అతని ఇంటికి కూడా మనం వెళ్ళవసల, అతని యొక్క ఇంట్లో ఏ దోషము, ఆగ్నేయ దోషం ఉందా, ఈశాన్య దోషం ఉందా, వాయువు దోషం ఉందా, లేదా నైరుతి దోషం ఉందా అని ఇట్లే చెప్పేయచ్చు. అంటే ఈ దోషాలు ఎప్పుడైతే ప్రాణాంతకము అని దోషాలు ఉన్నాయో అవి విపరీత పరిణామాలు మనకు చూపిస్తాయి. ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న పాయింట్స్ని, వాస్తులో ఉన్న చిన్న చిన్న పాయింట్స్ భయపడాల్సిన అవసరం లేదు. కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా మనం, బేసిక్ ప్రిన్సిపల్ కట్టుబడి మన ఇంటి యొక్క నిర్మాణం ఉండాలి, అప్పుడే మనం సుఖశాంతులతో ఉండగలం. ఇప్పుడు చాలా లైవ్ కేసెస్, అంటే మనం ఎన్నో కేసెస్ మనం డీల్ చేస్తూ ఉంటాం కదా ఎంతోమంది క్లయింట్ని, వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్లకుండానే మనం చాలా క్లియర్గా చెప్పేయచ్చు. ఓకే, ఒక వ్యక్తి రీసెంట్గానే, ఒక 40 డేస్ బ్యాక్ అనుకుంటా, ఓకే బౌరంపేట నుంచి మనకి ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి భార్యాభర్తలు సరిగా లేరు, ఓకే భర్త వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయి నోటీస్ పంపించాడు. ఏమని పంపించాడు? మొత్తం సంపాదించేదంతా భార్యే, భర్త ఏమి చేయడు. కానీ అతను ఏం నోటీస్ పంపించాడు? భార్య సరిగా ఉండట్లేదు నాతో, ఓకే ఆవిడ నుంచి విడాకులు కావాలని చెప్పి నోటీస్ పంపించాడు. మొత్తం తన యొక్క పోషణ చూసుకునేది భార్యే, తనకు కావాల్సినవన్నీ సమకూర్చేది భార్యే, కానీ తను సరిగా చూసుకోవట్లేదని, తన నుంచి విడాకులు కావాలని చెప్పి నోటీస్ పంపించాడు. తను అడిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండానే మనం చాలా క్లియర్గా చెప్పాం, మీ ఇంట్లో ఆగ్నేయ దోషం ఏర్పడింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది అని. ఓకే, అల్టిమేట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడటం జరిగింది, అదే దోషం ఉండటం కూడా జరిగింది. దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే కూడా చెప్పడం జరిగింది. బట్ అది ఒక అపార్ట్మెంట్ అయినప్పుడు వాళ్ళు కొన్ని చేసుకోలేకపోయారు, అవి చేసుకోలేక అక్కడి నుంచి మేము షిఫ్ట్ అయ్యి వేరే చోటుకు వెళ్తామని గురుగారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కొంచెం స్టేబుల్గా ఉన్నారు. అంటే ఈ అపార్ట్మెంట్స్లో కూడా 200 శాస్త్రం ఏం చెప్తుందంటే 200 గడపలు దాటితే మన యూనిట్ వరకు, అట్లీస్ట్ మన యూనిట్ వరకు వాస్తుని మనం పరిగణనలో తీసుకోవాలి.
200 యూనిట్ల లోపు ఉన్న అపార్ట్మెంట్లో మనం పూర్తిగా వాస్తు యొక్క పరిశీలన చేయాలని కూడా చెప్పబడింది. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్కి మనం బేస్మెంట్తో సహా మనం వాటిని చక్కగా చెక్ చేసుకోవాలి. మన అపార్ట్మెంట్ ఒక్కటే చెక్ చేసుకుంటే కుదరదు. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం 4 రకాల 4 డైరెక్షన్లో 4 రకాల ప్రాబ్లమ్స్. అంటే ఏ టైప్ ఆఫ్ కోర్ట్ నోటీస్ వస్తే అతని ఇంట్లో ఎటువంటి దోషం ఉంది అనేది మనం ఇట్టే చెప్పేయచ్చు. ఇంతకన్నా అద్భుతమైన మరి శాస్త్రం ఇంకెక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు నిజంగానే సార్, ఇప్పుడు ఉన్నట్టుండే అట్లాంటి నోటిఫికేషన్లు వస్తే నిజంగా దానికి వాస్తవం లింక్ అయి ఉంటుందా సార్? అసలు ఎస్ వస్తూ ఉండే. ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములు, ఇది కూడా నేను లైవ్ కేసు చెప్తున్నాను, మనకి మనం చూసిన కేసే. అన్నదమ్ములు చక్కగా ఉండేవాళ్ళు అబ్బా, వాళ్ళ ఇంటికి నైరుతిలో మెయిన్ గేటు, నైరుతిలో మెయిన్ ఎంట్రన్స్, నైరుతిలోనే ఒక సంపు, అంటే నైరుతి కొద్దిగా పక్కగా సంపు కూడా తవ్వారు. ఇది మనం చూసిన, అంటే మనం చూసాం కానీ వాళ్ళు క్లయింట్గా మనల్ని అప్రోచ్ కాలేదు, మనం చూసాం జస్ట్ అంతే. ఓకే, అప్రోచ్ కాల. ఇది చూసిన వారం 10 రోజులకే ఏదో ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నాను. అన్నదమ్ములు ఇద్దరు చిన్న తగాదాకి అన్నదమ్ముల్లో కొట్లాట జరిగి ఒకళ్ళొకరు తోసుకున్నారు. ఓకే, తోసుకుంటే తమ్ముడు అన్న గట్టి తోశాడు, వెళ్ళి గేటు మీద పడ్డాడు, గేటు మీద పడి వెనకాల తగిలి అన్న చనిపోయాడు. అప్పా స్పాట్లో, హాఫ్ అన్ అవర్లో అంతే, మన హాస్పిటల్ తీసేలోపు చనిపోయాడు ఆయన. చాలా బలంగా తగిలింది, గేట్ తగిలి చాలా బలంగా తగిలింది, ఆయన చనిపోయాడు హాఫ్ అన్ అవర్లో. ఇతను వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఇంకేముంది మొత్తం, అంటే మనం ఏం చెప్పాము ఇక్కడ, హత్య లేదా ఆత్మహత్య అను, అసలు వాళ్ళ నేర ప్రవృత్తే కాదు అవును అన్నదమ్ములది. కానీ ఏ విధంగా జరిగింది చూడు, తెల్లారేపాటికి మనకి ఏం అర్థం కాదు పరిస్థితి ఒక్కొక్కసారి. అంటే ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తుంది అనమాట. అంటే అయ్యో, మనకు అనిపించింది అయ్యో మనం వాళ్ళు అడిగితే బాగుండేది, ఫస్టే అడిగితే బాగుండేది కదా అనిపించింది. కానీ అడగకుండా మనం ఎవరికి చెప్పేది కాదు అది శాస్త్రం. అడగకుండా అసలు ఎప్పుడు చెప్పకూడదు. నా జీవితంలో ఇద్దరుగా ముగ్గురుగా చెప్పి అడగకుండా వద్దురా బాబు వచ్చి చూసుకోండి రా అని వినరు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఎవ్వరు వినలా. ఓకే, అలాగే మంచాన పడి అనుభవించి వెళ్ళిపోయాడు ఒక ఆయన అయితే. ఓకే, అవి మనం చెప్పినప్పుడు ఎవరు వినరు. కాబట్టి ఏంటంటే అది బేసిక్ ప్రిన్సిపల్, మనం ఎవరికి కూడా అడగకుండా శాస్త్రానికి సలహాలు ఇవ్వకూడదు. ఓకే, కానీ ఇది ఎంత అంటే నేర ప్రవృత్తి లేని ఒక ఇద్దరు అన్నదమ్ములు చిన్న తగాదా కోసం అది కూడా చిన్న కొట్లాట, దానికి అన్న చనిపోవడం, తమ్ముడు వెళ్ళి జైల్లో కూర్చోవడం, ఇంతకన్నా దారుణం ఇంకేమైనా? అంటే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు మరి శాస్త్రం అంటే ఇంకా నమ్మకం పెరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు వరకు చెడే మాట్లాడుకున్నాం, కానీ అద్భుతాలు సృష్టించే శాస్త్రం ఇది. ఓకే, ఉత్తర ఈశాన్యం వీధి సోలో ఉన్న ఇంట్లో, ఓకే, మాకు చుట్టాలయ్యే వాళ్ళకి ఒక ఇల్లు అద్దెకి దింపాం. వాళ్ళు అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, అక్కడి నుంచి రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం, అక్కడి నుంచి కొన్ని చాలా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, చాలా అద్భుతంగా ఎదగడం, ఇది కూడా ఇట్లాంటివి కూడా చూసాం. అంటే ఎప్పుడు వాస్తుని ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడుకోకూడదు, మనకి పాజిటివ్ సైడ్ కూడా చాలా అద్భుతంగా ఎదిగే స్థితిగతులను ఇచ్చే శాస్త్రం అని చెప్పుకోవచ్చు సార్. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, మీరు ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు వాస్తు విజిట్ చేస్తే అని చెప్పేసి, దీనిపై మీరేమంటారు అసలు? నేను తీసుకునేది చెప్పాలంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఓకే, ఒక విషయం నీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నాకన్నా ఎంతో ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ నేను ఛార్జ్ చేసేదానికి, ఎందుకంటే ఒక్కొక్క క్లయింట్ దగ్గరికి వెళ్తే నాకు అప్రాక్సిమేట్లీ ఒక పూట మొత్తం వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, వాళ్ళకి నేనేమన్నా అప్లిఫ్ట్ ఇవ్వగలనా, వాళ్ళని తక్కువ మాడిఫికేషన్, ఎందుకంటే ఆ యొక్క ఇల్లు అనేది మాకు వాస్తు భగవానుతో సమానం. అంటే ఏదైనా మాడిఫికేషన్ చేయాలన్నా కూడా మేము స్వామి యొక్క కాలు మీద కొట్టడమో చేయి మీద కొట్టడమో అని భావించాలి మేము. అంటే విపరీతమైన మాడిఫికేషన్స్ చెప్పేసి అది కట్టేసి ఇది కొట్టేసి అది కొట్టేసి అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఓకే, అది భగవంతుని యొక్క స్వరూపం, మాకు వాస్తు భగవాను యొక్క స్వరూపం. అంటే మేము ఎంత తక్కువ మాడిఫికేషన్స్తో వాళ్ళని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి అనేది మేము ఆలోచించాలి. అది ప్లస్ నా యొక్క అప్రోచ్ మొత్తం కూడా సైంటిఫిక్గా ఉంటుంది.
మరీ మరీ చెప్తున్నాను, అది అప్రోచ్ సైంటిఫిక్గా ఉంటుంది. కాబట్టి నన్ను 100 క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, గురుగారు మీరు ఇది చెప్పారు కానీ అసలు నాకు ఈ డైరెక్షనే పడదంట కదా అంటారు. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఓకే, మన యొక్క పేరును బట్టి డైరెక్షన్ డిసైడ్ చేయడం అంధవిశ్వాసం, మూఢనమ్మకం, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాపర్టీ అండ్ యు ఆర్ రిసైడింగ్ ఇన్ దట్ ప్రాపర్టీ, ఐ క్యాన్ అసెస్ యువర్ ఫ్యూచర్ ఫుల్లెస్ట్. ఓకే, నీకు ఒకే ఇల్లు ఉండి దాంట్లో నువ్వు నివసిస్తున్నావు అంటే నీ యొక్క జీవితాన్ని నేను చదవగలను. ఓకే, కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఉండి దాంట్లో నివసిస్తున్నాడంటే మనం ఈ శాస్త్రాన్ని ఎంత అద్భుతంగా అనాలిసిస్ చేయగలవు అంత అద్భుతంగా అనాలిసిస్ చేస్తాం. కాబట్టి కొంచెం ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్, వాస్తు మీద ఉన్న సందేహాలకు చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే అన్న. హరి ఓం శివ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.